పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగరుడ సర్వాధికారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గర్వపరుస్తున్నాం. ఈ పునరుద్ధాన మందు మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గర్వపరచడానికి, మీ దివ్యమైన మాటలు వినడానికి మాకు మీరు అనుగ్రహించిన అమూల్యమైన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు పాడి మీ నామాన్ని గర్వపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీ మాటలు వినబోతుండగా మా హృదయాలు తెరవండి, మా అందరికి కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, మీ కృపను అనుగ్రహించమని దేశాయనామడిచ్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మృత్యు చెందాడు. తిరిగి లేచిన తర్వాత ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షత గురించి మన వాక్యాన్ని నేర్చుకుందాం ఈరోజు. యేసు ప్రభు మొట్టమొదటిగా ప్రత్యక్షమవడం, దేవుని ప్రత్యక్షత చూడడం అంటే అది గొప్ప భాగ్యమే. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతుకున్నప్పుడు చాలామంది ఆయన చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డారు. యేసు ప్రభు అనేక మందిని ముట్టారు, స్వస్థపరిచారు, రోగులను బాగు చేశారు, దయాలు పెట్టిన విడిపించారు, బలహీనను బలపరిచారు, ఎవరికి ఎలాంటి వర్తమానం కావాలంటే వర్తమానాన్ని ఇచ్చారు. బ్రతుకున్నప్పుడు అందరూ ఆయన చూశారు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత దైవ ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి ఆ ధన్యులు ఎవరో, ఏ విధంగా ఉంటే మనం దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకుంటామో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దైవ ప్రత్యక్షత పొందుకున్నది ఎవరు? మన తెల్లవారుజాము మన వాక్యం విన్నాం కదా, ఎవరండి? మగ్ధలేని మరి ఫస్ట్గా పొందుకుంది. యేసు ప్రభు మృతుల్లో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా ప్రత్యక్షత పొందుకున్నటువంటి వారు ఎవరంటే ఒక స్త్రీ, మగ్ధలేని మరియ. ఈవిడ ఆ విధమైనటువంటి ప్రత్యక్షత పొందుకోవడానికి కారణం ఏంటి? ఎవరికి పడితే అలాగే దేవుడు కనపడిపోతాడా? ఎవరి దేవుని ప్రత్యక్షతల కోసము చాలామంది ఇళ్ళు వాకిళ్ళు దేశాలన్నీ వదిలిపెట్టి ఋషులై తపస్సు చేయడానికి హిమాలయ పర్వతంలోకి వెళ్ళిపోతున్నారు. అచ్చంగా అక్కడే కూర్చుని దేవునిని అన్వేషణ చేస్తున్నారు. దైవం మాకు ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు మాతో మాట్లాడాలి, ఆయన మేము చూడాలి అని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అంత ఈజీగా ప్రత్యక్షం అవుతాడా? ఏమంటే మనుషులు ప్రత్యక్షం అవడం కష్టం అవుతుంది ఈ రోజున. అలాంటిది దేవుడు ప్రత్యక్షత అనేటువంటిది చాలా కష్టం. దేవుడు ఎవరికి కనపడతాడని వాక్యం చెప్తుంది ఒక మాట. యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యతల్లో ఆయన అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. ఎవరన్నా హృదయం శుద్ధిగా ఉందండి? అంటే ఎవరైనా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నారంటే వారిలో ఈ క్వాలిటీ ఉండి తీరాలి. దేవుడికి స్తోత్రం కలిగా. తర్వాత ఈ దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడంటే తన్ను వెదకు వారికి ప్రత్యక్షం అవుదును అని చెప్తాడు దేవుడు. ఎవరికి ప్రత్యక్షం అవుతానంటండి? తన్ను వెతుకు వారికి. ఎవరైతే వెతుకుతారో, దేవుడు నాకు కనబడాలి, దేవుడితో నేను మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి అని ఎవరైతే దేవుని వెతుకుతారో వాడు తప్పనిసరిగా కనుగొంటారు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున చూడండి, మగ్ధలేని మరియ, యేసు ప్రభు శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చున్నారు సైలెంట్ గా. తెల్లవారితే యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పిన రోజు ఆ రాత్రి అంతా కూడా మగ్ధలేని మరియ నిద్రపోకుండా వెయిట్ చేస్తుంది. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు యేసు ప్రభు కలుసుకోవాలా అని ఆరాటంతో ఎదురు చూస్తా ఉంది. చూస్తున్నటువంటి మరియ ఇంకా తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడే పరుగు పరుగున ఆమె సమాధి తోట దగ్గరికి వచ్చింది. సమాధి తోట దగ్గరికి వచ్చి ఆడ చూస్తా ఉంటే ఆమెతో పాటు పేతురు అలాగే యోహాన్ వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి చూస్తే అక్కడ సమాధి ఓపెన్ అయి ఉంది, కానీ సమాధిలో యేసు ప్రభు లేడు, సమాధి బయట కూడా యేసు ప్రభు లేడు. లేకపోయేసరికి వీళ్ళకి
విస్మయం పొందారు. ఏది ప్రభు లేస్తే ఇక్కడ ఉండాలి కదా, ప్రభు లేస్తే మనకు కనబడాలి కదా, ఏమై ఉంటాడని వాళ్ళు ఆందోళన చెంది భయపడ్డారు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఈ రోమా పోలీసులు వచ్చి లేకపోతే యూదులు ఎవరైనా వచ్చి ఇక్కడ మనల్ని చూశారంటే తోటలో అంటే ఈ సమాధిలో యేసుప్రభు లేడు, ఇక్కడ యేసుప్రభు లేడు, మీరున్నారు, యేసుప్రభుని ఏం చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని కొట్టడం కానీ లేకపోతే వేరే విధంగా వాళ్ళని హింసించడం కానీ చేస్తారనేటువంటి భయంతో పేతురు యోహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళ వెనకాలే మద్దలేని మరియు తల్లలేరు అక్కడే నిలబడి ఉంది. దేవుడు స్తోత్రం చెప్పిన హల్లెలూయ. యేసు దర్శనం పొందాలనుకుని వచ్చినటువంటి ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయారు దర్శనం అవ్వకుండానే. ఒక్క వ్యక్తి మాత్రం యేసు ప్రభు దర్శనం అయ్యేదాకా ఆయన ప్రత్యక్షత పొందుకునేంత వరకు ఆయన స్వామినేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయింది మద్దలేని మరియా. అక్కడే కూర్చుని బాధపడతా ఉంది, యేసు ప్రభు ఏమైపోయి ఉంటారు, ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఆయన ఇక్కడ కనబడలేదు ఏంటి, ఎలా లేచాడు, ఎలా ఓపెన్ అయింది అనేటువంటి సందేహాలతో మరి అక్కడే కూర్చుని ఉంది. అయితే కొంచెం అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మరొక వ్యక్తి అక్కడ ఆవిడ కనబడ్డాడు. ఆ వ్యక్తిని చూడంలోనే ఆవిడ అనుకుంది ఈయన తోటమాలి ఏమో, ఈ గార్డెన్ ని క్లీన్ చేయడానికి ఇక్కడ ఉన్నాడేమో అనుకుంది. అనుకుని అంటుంది అయ్యా నువ్వేమన్నా నా ప్రభువుని తీసుకెళ్ళిపోతే చెప్పు, ఆయన నేను ఎత్తుకుని తీసుకొచ్చుకుంటానని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఒకే ఒక మాట అన్నాడు, మరియా అన్నాడు. మరియా అంటంలోనే ఆవిడకి ఎక్కడో తట్టిందనమాట, ఈ స్వరము నా ప్రభువే పైనే స్వరం, ఆయనే నన్ను ఇంత ఆప్యాయతగా ఇంత ప్రేమగా ఇంత దయతో పిలిచేవాడు పలకరించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఈ లోకంలో మద్దలేని మరియని అంత ఆప్యాయంగా పలకరించిన వాడు ఎవరు లేడు. ఎందుకంటే మద్దలేని మరియ జీవితం బ్యాక్గ్రౌండ్ చాలా వరస్ట్ అనమాట. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు తన మహాకృపను బట్టి రక్షించాడు, ఆమెలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొచ్చాడు, ఆమెను ఒక మనిషిగా మార్చాడు. మనిషిగా మార్చిన తర్వాత ఇంకా యేసు ప్రభుని ఆమె వదిలిపెట్టడం లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు యేసయ్య, నాకు ఒక బ్రతుకుని ఇచ్చాడు, నా బ్రతుకుని మార్చాడు, మనుషుల్లో సమాజంలో నన్ను చేర్చాడు. కాబట్టి యేసు ప్రభు నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన యేసు ప్రభు నేను ఎన్నడూ విడిచిపెట్టకూడదని యేసు కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి కూర్చుంది అక్కడ. దేవుడు స్తోత్రం. హల్లెలూయ. కాబట్టి సమాజంలో ఒక స్త్రీ కూర్చునిందంటే ఎంత డేర్ ఉంటే కూర్చుంటారండి అక్కడ. లేదయ్యా, డేర్ అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, పవన్ పత్రికలు అంటాడు ప్రేమ ఈ యొక్క భయమును పోగొట్టుంది అంటాడు. యేసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ మగ్ధలేని మరియకు అంత ఉంది, భయాన్ని పోగొట్టేసింది. చీకట్లో ఇంకా తెల్లవారలేదు, సమాధిలో మనుషులు ఎవరు ఉండరు, పెద్దోళ్ళే వచ్చారు చూశారు వెళ్ళిపోయారు. కానీ ఈవిడ మాత్రం ఎంత డేర్గా అక్కడ కూర్చుంది తెలుసా, ఆవిడికి ఏసై మీద అంత ప్రేమ ఉంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయ. ప్రేమ ఉన్నవాళ్ళు దేనికి భయపడరు, చీకటికి భయపడరు, ఒంటరితనానికి భయపడరు, ఎవరో వచ్చి కొడతారని భయపడరు, ఎవరో తీసుకెళ్లి బంధిస్తారని భయపడరు. ప్రేమించేటువంటి వారు ప్రత్యక్షమయ్యేంత వరకు అక్కడే కూర్చున్నటువంటి మగ్ధలేని మరియకు ఎన్ని అభినందనలు తెలియజేసినా తక్కువే. దేవుడు స్తోత్రం. హల్లెలూయ. ఈ రోజుల్లో ఉన్నారు ఏసై నేను ప్రేమిస్తున్నాను, ఏసై అంటే నాకు ప్రాణం, ఏసై అంటే నాకు జీవం అని అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ చీకటి పడితే ప్రార్థన కాదు, ఒక్కడే దేవుని ప్రార్థించరు. ఎవడా అది భయం ఇది భయం, నేను అక్కడికి రాలేను ఇక్కడికి రాలేను, అంత దూరమా ఇంత దూరమా అని ఏదో ఒకటి చెప్పి దైవ దర్శనం పొందడానికి దగ్గరకు రాలేనటువంటి పిరికి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిరికి తనం ఎందుకు ఉందో తెలుసా, ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ ఉన్నవాడు దేనికి భయపడదు. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయ. ఏసై అంటే నాకు ప్రేమ, ఎంత కష్టమైనా నేను ఏసై దగ్గరికి వెళ్తాను, అది చీకటైనా ఏసై దగ్గరికి వెళ్తాను, ఒంటరైనా ఏసై దగ్గరికి వెళ్తాను, ఆ దెయ్యాలు ఉన్నాయన్నా ఏసై దగ్గరికి వెళ్తాను. దేవుడు స్తోత్రం కలిగి. హల్లెలూయ.
సమాధిలో నిలబడి యేసుని కనుగొనేంత వరకు, యేసు ప్రత్యక్షత పొందుకునేంత వరకు అక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటికి వెయ్యనంత ధైర్యవంతురాలు మగ్ధలేని మరియ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరికి ప్రత్యక్షమైనండి? ఆయన కొరకు ఎదురు చూసే వారికి అయినా ప్రత్యక్షం అవుతాడు. ఆయనను కనుగొనాలనేటువంటి ఆరాధన తపన ప్రత్యక్షత కొరకు ఎదురు చూపు ఆశ కొనిన ప్రాణములు ఆయన తృప్తిపరచి మనం ఉన్నాడు. ఆశతో కూర్చుంది. ఏం ఆశ అండి వీడికి? ఎవరినో చూడాలని ఆశ కాదు, ఏ సెలబ్రిటీనో చూడాలని కాదు, యేసును చూడాలని ఆశ. ఎవరితో మాట్లాడాలని తపన ఉందండి? యేసుతో మాట్లాడాలి. లోకస్తులతో మాట్లాడడం కొరకు కాదు, యేసుతో మాట్లాడడం కొరకే ఆవిడ అక్కడ ఎదురు చూసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా యేసును దర్శించుకోవాలంటే, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే నీలో కూడా ఆశ ఉండాలి, నీలో కూడా యేసును చూడాలనే తపన నీలో ఉండాలి. దాని కొరకు ఎంతైనా తెగించి ముందుకొచ్చేటువంటి ధైర్యం మనలో ఉన్నప్పుడే యేసు మనకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. కొంతమంది యేసును చూడాలని ఒక అడుగు ముందుకేస్తారు, ఏడు అడుగు వెనక్కి వేస్తారు. ప్రత్యక్షత లేని ఉండవు. దైవ దర్శనం పొందుకోవాలి అంటే నీలో ఆ ధైర్యం ఉండాలి, ఆ సాహసం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆ కోరిక ఉండాలి, ఆ అభిలాష నీలో ఉంటే మగ్ధలేని మరియకు ప్రత్యక్షమైనట్లుగా యేసు ప్రభు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పవా? లేదయ్యా, యేసు ప్రత్యక్షత పొందుకోవడం అంటే సామాన్యమైన విషయం అండి. అది దేవుడే ప్రత్యక్షం అవ్వాలంటే ఋషులకే ప్రత్యక్షం అవ్వడం లేదు. ఒక సామాన్యమైన స్త్రీకి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవుడికి స్తోత్రం. రెండో ప్రత్యక్షత గురించి చెప్తాడు. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత అక్కడక్కడ అనేక సందర్భాల్లో అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు, కనిపించారు ఆయన. వారిలో ఒకసారి ఎవరంటే, ఇక్కడ మనం చదవచ్చు లోకాస్ వార్త 24:13 వచ్చు. ఇదిగో ఆ దినమందే యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయలు గ్రామమునకు వెళ్ళుచు, జరిగిన సంఘటనలు గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఆ సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను. ఆ రోజునంట యెరూషలేమును ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఒకటే గలిగినంట. ఏం గలిగినో తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు, ఆయన శిలువలో మరణించాడు. అది అందరికి తెలిసిన వాస్తవమే. మరణించాడు శిలువలో అన్నాడు, ఆయనను సమాధి చేశాడు అన్నది కూడా అందరికి తెలిసినటువంటి వాస్తవమే. కానీ ఆయన మృతుల్లో నుండి లేచాడు అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందరూ నలుగురు ముగ్గురు కూర్చున్న చోట అనుకోవడం ఏమనుకుంటారు, యేసుప్రభు చనిపోయాడు. తెలుసులేవయ్యా, యేసుప్రభుని ఆయన శిష్యులు సమాధి చేశారు. తెలుసులేవయ్యా, యేసుప్రభు లేచాడా? నిజమా? ఇక్కడ డౌట్ పడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిందా? సో యేసుప్రభు సమాధి చేయబడ్డం అందరికి తెలుసు, దాని గురించి మాట్లాడుతున్నారు. యేసుప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అన్నది అది ఎంతమందికి తెలుసు? మగ్ధలేని మరియకు తప్ప వేరే ఎవ్వరికి ఆమె తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారికి చెప్పింది. కానీ వారిలో కొంతమంది నమ్మలేదు. ఏమన్నా తెలుసా? నువ్వు పిచ్చిదాని అన్నారు. హల్లెలూయా. నువ్వు పిచ్చిదాని అన్నారు. ఆమె వెలిదానిలో చూశారు యేసు ప్రభువును కనుగొనేటువంటి. రెండో ప్రత్యక్షతలో అదే రోజున యెరూషలేము వాసులు అందరూ కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నా నలుగురు కూర్చున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యేసు గురించే మాట్లాడుతున్నారు. యేసు గొప్పవాడు, ఆయన ఇలాగా అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, ఇన్ని కార్యక్రమాలు చేసిన యేసు, అన్ని మంచి చేసిన యేసుని ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్జన్యంగా చంపేశారు ఏమిటని అనేక రకాల సంభాషణలు ఆ దేశం అంతా కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మాయి అనే పట్టణానికి, ఆ గ్రామానికి వాళ్ళు వెళుతూ యేసుని గురించి మాట్లాడుకున్నారు. ఎవరి గురించి సంభాషణ చేస్తున్నారండి? వాళ్ళిద్దరు కలిసి యేసుని గురించే వాళ్ళ సంభాషణ చేస్తున్నారు. ఎమ్మాయిలు ఒక గ్రామంలోకి వెళ్ళచ్చు, జరిగిన సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు
సంభాషించుచుండిరి. వారు సంభాషించుకోవచ్చు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నిలిచారు. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఎవరి మధ్యలోకి వచ్చారు యేసయ్యా? ఇద్దరు మధ్యలోకి వచ్చారు. ఈ ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు నా నామం పేరట వారి మధ్యలో ఉంటానని చెప్పాను యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుడు మనతో కలిసి నడవాలంటే, యేసు ప్రభు మనతో కలిసి మాట్లాడుతూ సంభాషిస్తూ నడవాలంటే మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే యేసు గురించే మాట్లాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల నేచర్ ఎలా ఉందో తెలుసా? ఇద్దరు కలిస్తే దేవుడు గురించి మాట్లాడరు. ఎవరి గురించి మాట్లాడతారు? మూడో వ్యక్తి ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టుకుంటారు మధ్యలో. ఆవిడ ఎలా, ఈయన ఎలా, ఈవిడ ఎలా ఉన్నాయి లేని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. అలా మాట్లాడుకుంటా ఉంటే మన మధ్యలోకి ఎవరు వస్తారండి? దేవుడు వస్తాడా? దేవుడు మన మధ్యలోకి రావాలంటే భార్యాభర్త ఇద్దరుండి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరి మధ్యలోనికి దేవుడు వచ్చి కూర్చుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఎప్పుడు కూడా దేవుని గురించి సంభాషణ చేయండి. మీ పిల్లలతోనైనా, మీ భార్యతోనైనా, మీ బిడ్డలతోనైనా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి సంభాషణ కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళరా, వీళ్ళు ఇలాంటి వాళ్ళరా, ఆ అమ్మాయి వీళ్ళు ఇలాంటి వాళ్ళరా అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి సంభాషణ చెప్పాడు. యేసయ్య ఇలాంటి వాడు, మంచివాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పామా? యేసు గురించి మాట్లాడితే యేసు మన మధ్యలోనికి వస్తాడు. యేసు గురించి సంభాషణ చేయాలి. యేసు గురించి మీరు సంభాషణ చేస్తుంటే ఆయన కార్యాల గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, అలాగే ఆయన జననం, మరణం, పునరుద్ధానం గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన రాకడ గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వారి మధ్యలోనికి యేసు ప్రత్యక్షం అవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వేరే విధంగా మాట్లాడుకుంటారేమో, వీళ్ళు మాత్రం యేసు గురించి, జరిగిన దాని గురించి సంభాషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు వారి మధ్యలోనికి వచ్చి వారితో కూడా నడిచాడు, వాళ్ళతో కూడా ఆయన మాట్లాడుతూ వెళ్తున్నాడు. కానీ ఒకటి అక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళు యేసు అని వాళ్ళు ఆయనను గుర్తించలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదయ్యా, చాలా మంది యేసు మనతో నడుస్తున్నా, యేసు మనతో మాట్లాడుతున్నా గ్రహించలేరు. ఆ జ్ఞానం ఉండదు. ఎవరన్నా నడుస్తామంటే ఫలం నాతో నడిచి వచ్చారు, ఫలం నాతో మాట్లాడారు అని చెప్తారు. కదా యేసు నీతో నడిచేటువంటి దాన్ని నువ్వు గమనించాలి. యేసే నీతో మాట్లాడుతున్నాడు, ఆయనే నన్ను హెచ్చరిస్తున్నాడు, ఆయనే నన్ను బలపరుస్తున్నాడు, ఆయనే నన్ను దీవిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు మనలో ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగుతుంది కాక. లేదయ్యా, మాట్లాడుకుంటూ వెళ్తామంటే వీళ్ళు ఇంకా గ్రహించలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఊరు, చిన్న ఊరిలో ఒక చిన్న ఎవరి ఇల్లు వస్తే ఆ ఇంట్లో లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఏం చేశారు తెలుసా? ఆయన దగ్గర ఉన్న రొట్టె తీసి వాళ్ళిద్దరికి విరిచి వీడికి ఒకటి, వీళ్ళకి ఒకటి ఇచ్చారు. వాళ్ళు తిన్న తర్వాత వారి నేత్రములు తెరవబడ్డ. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ రొట్టె తిన్న తర్వాత వారి కన్నులు తెరబడ్డే, అప్పుడు గ్రహించారు వారితో కలిసి నడిచి వారితో సంభాషించింది ప్రభు అయిన యేసుక్రీస్తు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్త మాంసంలో పాల్పొందుతున్నటువంటి మనమందరం కూడా, క్రీస్తు శరీరంలో పాల్పొంచిన మనమందరం కూడా గుర్తించాలి యేసు మనతోనే ఉన్నాడు. మనం ఒంటరిగా నడవటం లేదు, ఒంటరిగా ప్రయాణము చేయడం లేదు, చీకట్లో ఒంటరులమైనా దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకానుసారమైన అన్ని కనపడతాయి, కానీ దైవ సంబంధమైన మాత్రం కనపడదు. సైతాన్ని అంట ఈ లోక సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డితనము, మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది అంట. చాలా మంది కనబడవు, దేవుని దర్శనాలు కనబడవు, దేవుడు కనపడవు, దైవ సంబంధమైన కార్యాలు ఏమి కనపడవు. లోకానుసారమైనవన్నీ, లోకం చాలా ఎక్కడ ఉందండి? లోకం అంతా ఎక్కడ బయటకు చూడక్కర్లేదు. ఎక్కడుంది? ఎక్కడుందండి ప్రపంచం అంతా? ఎక్కడుంది? ఈ ఫోన్ ధరిస్తే చాలు, ఇక ఎవరితో పని ఉండదు అబ్బా. లేకపోయా ప్రపంచమే మన చేతిలో,
నవ్వాలనుకున్నాయి, ఏడవాలనుకున్నాయి, సరదాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఎక్కడుంది? ఈ గణపర్తానికి కళ్ళు చక్కగా తేటగా కనబడతాయి. బైబుల్ చదవటానికి మాత్రమే మాస్క్ వస్తుంది, హల్లెలూయా. టీవీ చూడటానికి మాత్రం, మొబైల్ చూడటానికి మాత్రం, అన్ని స్పష్టంగా, ఏ చిన్న లెటర్ కూడా, చిన్న మనిషి కూడా పెద్దగా కనపడతాడు. వాక్యం చదవచ్చేసరికి, దైవ కార్యాలు చూడొచ్చేసరికి మాత్రం మన కళ్ళు కనపడవు, కళ్ళు మసగా ఉంటాయి, గుడ్డి చనం కలుగు చేస్తుంది. హల్లెలూయా. దేనికోసం? దైవ దర్శనం మనం చూడాలండి. హల్లెలూయా. దేవుణ్ణి చూడాలి. దేవా నాకు ప్రత్యక్షమవు, నాతో మాట్లాడు, నీ ప్రత్యక్షత, నీ దివ్యమైన దర్శనం, నీ ముఖ దర్శనం నేను పొందుకోవాలని కోరుకుంటున్నాను అనేటువంటి ఆలోచన నీకుంటే, ప్రభు నీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ మనోనేత్రములకు గుడ్డితనాన్ని తీసివేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అప్పుడు దైవ కార్యాలని కనబడతాయి. అప్పుడు ఈ ఫోన్ చూస్తాను చూడండి, ఈ పక్కన పెట్టి బైబుల్ చదవాలనిపిస్తుంది. బైబుల్ చదవడానికి మాత్రం ఎవరైనా నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది, కళ్ళు దాటిపోతే, ఫోన్ చూడటానికి మాత్రం ఏమన్నా పెయిన్ వస్తుందా? ఫోన్ చూసేటప్పుడు కళ్ళు లేకపోవడం కానీ, నిద్ర రావడం కానీ, అలసట రావడం కానీ, అలసట వస్తే కూర్చుని చూసేవాళ్ళు పడుకుని చెప్తూ మొదలు పెడతారు, అవునా కదా? కానీ బైబిల్ చదవడానికి ఒక అధ్యాయం చదివి, రెండు అధ్యాయం చదివేసరికి ఏమవుతుందంటే, కళ్ళు వీక్పోదు, లేకపోతే ఏంటంటే, ఎవరు మస్తుగా కనపడుతుంది అంట, లెటర్ సరిగ్గా కనపడమంట. ఏం చేస్తుందంటే, ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలిగేస్తుంది. దేవుడు నీతో నడుస్తున్నట్లు నీకు కనబడదు, నీతో మాట్లాడుతున్నట్లు నీకు అర్థం కాదు, దేవుడే నీ పక్కనే ఉన్నా నీకు అర్థం కావట్లే. అందుకనే రెట్టె విరిచి వాళ్ళకి ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగదు కాక. సౌలు ఉన్నాడు కదా బైబిల్లో, కొత్త నిబంధనలు, సౌలు గారు సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. మనవాడు తమస్కు మార్గాన్ని వెళుతున్నాడు, సంఘస్తులు అక్కడ తల దాచుకున్నారు, వాళ్ళు చంపడానికి బయలుదేరాడు. వెళ్తా ఉన్న మార్గంలో దేవుడు ప్రత్యక్షత, దేవుడే కనపడ్డాడు డైరెక్ట్గా. గొప్ప వేలుగు వాళ్ళ మీద ప్రకాశించడం, గుర్రాలు పడిపోయి ఆయనతో పాటు వచ్చిన పడిపోయారు, ఆయన కూడా పడిపోయాడు. ఆయనకి వెలుగు కనపడింది, అంతటితో కళ్ళిపోయింది, కళ్ళిపోయింది, ఏం కనపట్లా. ఆ తిన్నైన మార్గాన్ని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఒక ఇంట్లో కూర్చొని. దేవుడికి స్తోత్రం చెబుతా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వ్యక్తులైనా ఎలాగైనా ఎలా మార్చాలో ఆయనకి తెలిసింది. హల్లెలూయా. ప్రార్థన చేసి వాళ్ళని చంపడానికి వెళ్ళినోడు ఏం చేస్తారంటండి, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తామంటే, ఒక భక్తుడు వచ్చి ప్రార్థన చేశాడు, దైవచరులు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కళ్ళల్లో ఉన్న పొరలన్నీ కూడా రాలిపోయినాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కళ్ళకి ఏమన్నాయి అంటే, పొరలు పెట్టి ఉంటాయి, మంచి చెడును కూడా గ్రహించలేనటువంటి ఈ పొరలు పెట్టినటువంటి కళ్ళు చాలా మందికి ఉంటాయి. కొంతమంది కళ్ళల్లో దైవ దర్శనాలు చూసే కళ్ళు దేవుడు మనకిచ్చును గాక. కొంతమంది కళ్ళు ఏమండి, దయతో చూసే కళ్ళు ఉంటాయి, ఏమండి, చాలా ప్రేమతో చూసే కళ్ళు ఉంటాయి. కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా, అసూయతో, ఈర్ష్యతో, కోపంతో, క్రోధాలతో చూసే కళ్ళు. దేవుణ్ణి చూసే నేత్రాలు దేవుడు మనకిచ్చును గాక. సో వీళ్ళిద్దరికి దేవుని ప్రత్యక్షత ఎలా అయిందంటే, యేసుని గురించి సంభాషణ చేశాడు కాబట్టి యేసు వీరి మధ్యలోకి వచ్చి వీరితో కూడా నడిచాడు, వీళ్ళతో కూడా ఆయన సంభాషణ చేశాడు. మనతో ఎవరో నడవాలని కోరుకో రాకండి. ఎవరు నడవాలని కోరుకుందాం? యేసు నడవాలని కోరుకుందాం. రెండు చేతులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మన మార్గాన్ని తప్పిస్తారు, వంకర మార్గంలో తీసుకెళ్ళిపోతారు, ఎవరు పనికిరాని మార్గంలో తీసుకెళ్తాడు. యేసు మార్గంలో నడిచేటువంటి వారుగా మనం ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడాలి ఎక్కువ? యేసయ్య గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అయ్యమ్మ అట్ట, అయ్యమ్మ ఇట్ట, వాళ్ళ అయ్యలా, ఈ అయ్యలా, ఇదంతా పిచ్చ మాటలు మాట్లాడుకుని, వ్యర్థమైన మాటలు మాట్లాడి నోటిని అపవిత్రం చేసుకునే దానికంటే యేసుని గురించి మాట్లాడితే యేసు ప్రత్యక్షత పొందుకుంటారు. ఇద్దరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఒక్కలే కాదు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరిని దేవుడు దర్శించుతాడు, ఇద్దరితో ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. తర్వాత మూడో ప్రత్యక్షత మనం గమనిద్దాం. యేసు ప్రభువారు
ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడో మూడో ప్రత్యక్షతలో మనం గమనిస్తే ఆ రోజున ఏం జరిగిందంటే ఈ విషయాన్ని చూడండి. యోహాను సువార్త 20:19 మనం గమనిద్దాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? యేసు ప్రభు శిష్యులకి మొట్టమొదటిగా ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఇది. నిజంగా మొట్టమొదటి యేసు ప్రభు ఎవరికి కనపడాలండి? ఎవరు కనపడాలి మనం అనుకుందాం? యేసుతో ఉన్న వారితోనే కనపడాలి కదా, ఆయన శిష్యులతోనే కనపడాలి కదా. వారికి ఎందుకు కనపడలేదు? వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదనుకుంట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఒక గదిలో కూర్చుని యూదులకు భయపడి మట్టలేని మరీ భయపడలేదు, కానీ శిష్యులు మాత్రం భయపడ్డారు. మరియమ్మగా అసలు భయం లేదు, యూదులకు భయపడలేదు, రోమా సైనికులకు భయపడలేదు, సమాధి తోటకు భయపడలేదు, దెయ్యాలు వస్తాయని భయపడలేదు, చీకటైన భయపడలేదు, వండ్రతనమని భయపడలేదు. కానీ ప్రభు నీకోసమే జీవిస్తాను, చావైనా బ్రతుకైనా నీతోనే అన్నటువంటి పేరుతుడు ఎక్కడ కూర్చున్నాడండి? భయపడి గదిలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం లేదయ్యా. ప్రగల్భాలు పలికే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆచరణలో పెట్టే వాళ్ళు మాత్రం అడుగుగా ఉంటారు. ఎన్నైనా చెప్తారు, దేవుని కోసం ప్రాణం పెడతాను, దేవుని కోసం ఏదైనా ఇస్తానంటారు. మూమెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఆబ్సెంట్లో ఉంటారు, కనబడరు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మాయమైపోతూ ఉంటారు. మాటలు కాదు, ఒక మాట దేవుని వాక్యం చెప్తుంది, మాటలతో కాక క్రియలతో ప్రేమింతు అంటాడు దేవుని స్తోత్రం. మళ్ళీ లేయా, ఎలాగంటే ప్రేమించాల్సింది దేవుణ్ణి మాటలతో కాదు. దేవుడు అంటే పిచ్చి ప్రేమ అంటే అంటారు, ప్రార్థన చేయదు, గుళ్ళోకి రాదు, దైవ ప్రత్యక్షతలు ఉండవు, దేవుని స్వరాన్ని వినరు, దేవుని వాక్యానుసారంగా జీవించరు. కానీ దేవుడు అంటే ప్రేమ అని మాత్రం మాటలు చెప్తారు. మాటలతో కాక ఎలా ప్రేమించాలంటే అండి, ఈ రోజుల్లో ప్రేమలన్నీ దేంతో ఉన్నాయి? మాటలతోనే, మాటలతోనే. బంగారం లాంటి మాటలు మాట్లాడతారు, కానీ బంగారం ఎంత కూడా ప్రేమిస్తున్నామంటే దాన్ని క్రియలలో చూపించాలి. దేవుడు అంటే నీకు ప్రేమ కదా, దాన్ని ఎలా చూపించాలి? క్రియల్లో చూపించాలి. దేవుని కోసం ఏదో ఒకటి చేయడం, దేవుని పని చేయడం, సువార్త ప్రకటించడం, దేవుని పని కోసం హెచ్చించడం, దేవుని పనిలో ముందు ఉండడం, పరిచయంలో పార్టిసిపేట్ చేయడం, దేవుని ప్రేమిస్తామన్నది నీకు అక్కడే కనబడుతుంది, మాటల్లో కాదు. వీళ్ళు మాటలు చెప్తారు, యేసు ప్రభు శిష్యులు చాలా మాటలు చెప్తారు, కానీ యేసుని దర్శించుకోవాలి, ఆయన ప్రత్యక్షతను పొందాలి, ఆయన్ని ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన మాట వినాలి అనే ఆలోచన వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళు లోపల తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని సైలెంట్గా యూదులకు భయపడి కూర్చున్నారు. కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగ కలిగోయా. వాళ్ళు నా దగ్గర రాలేదు కదా, వాళ్ళు నన్ను దర్శించుకోవడానికి సమాజవారి దగ్గర రాలేదు కదా, వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలని ఆయన అనుకునేవాడు. ఏమండి, యేసు ప్రేమ మారేది కాదు, మన ప్రేమలు మారిపోతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఏమంటే మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి అంటండి, నీటి మీద రాతల్లాగా ఉంటాయి. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, అలాగా మారిపోతా ఉంటాయి. యేసు ప్రేమ ఒక మాట అంటారు కదా, నేను శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ, ఎవర్లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ, మారే ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ మారదు. వాళ్ళు దాక్కున్నారు కదా వాళ్ళ దగ్గర, నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి, నేను ఎందుకు ప్రత్యక్షమవ్వాలి, వాళ్ళ దగ్గర రాలేదు కదా, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి. ఆయన